నమస్తే వెల్కమ్ టు టీవీ మీడియా ఐదు రాష్ట్రాల ఎన్నికల సమరం ముగిసింది ఇక ఫలితాలు ప్రకటన వెలువడాల్సి ఉంది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మార్చి పదవ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి ఈ నేపథ్యంలో సర్వేలు ఏం చెప్తున్నాయి ఏ రాజకీయ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది ఏ రాజకీయ పార్టీని ప్రజలు ఇంటికి పంపిస్తారనే దానిపైన ఒకసారి మనం తెలుసుకుందాం ఇప్పుడు మీ టీవీలో టీ క్యూబ్ అనే సర్వే సంస్థ నిర్వహించిన ఫలితాల్లో ఏ రాజకీయ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో ఒకసారి చూద్దాం ప్రధానంగా ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ మణిపూర్ గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి ఈ నేపథ్యంలో ఈ నెల పదో తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టనున్నారు ఏ పార్టీని ప్రజలు కోరుకుంటున్నారో ఒకసారి మనం పరిశీలిద్దాం ఈ క్యూబ్ సర్వే సంస్థ ప్రకారం దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను మనం ఒకసారి పరిశీలిద్దాం ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో భారతదేశంలోనే అత్యధికంగా నాలుగు వందల మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి నాలుగు వందల మూడు అసెంబ్లీ స్థానాల్లో ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది మనం ఒకసారి పరిశీలిద్దాం ప్రధానంగా రెండు వేల పదిహేడు అసెంబ్లీ ఎన్నికలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో రెండు వేల పదిహేడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు వందల పన్నెండు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొని అధికారంలోకి వచ్చింది యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు ఇక సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో రెండు వేల పదిహేడులో కేవలం నలభై ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని ప్రధాన ప్రతిపక్ష పార్టీకే పరిమితమైంది ఇక బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో ప్రధానంగా బహుజన్ సమాజ్ పార్టీ బలమైన పార్టీగా ఉండేది అయితే రెండు వేల పదిహేడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ కేవలం పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది ఇక భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల పదిహేడులో సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది ఆ ఎన్నికల్లో కేవలం భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఏడు అసెంబ్లీ స్థానాలు మాత్రమే లభించ లభించాయి ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఏడు విడతలుగా జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి రానుందనేది ప్రధాన అంశంగా మారింది ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ కేంద్రంలో చక్రం తిప్పుతుందనే ప్రచారం బలంగా ఉంటుంది ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో ఎనభై లోక్సభ స్థానాలు ఉన్నాయి దీనికి కూడా ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో అదే పార్టీ ఆధిపత్యం చలాయిస్తుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక లోక్సభ స్థానాలను కవిసం చేసుకోవడం ద్వారా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఒంటరిగా కేంద్రంలో ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేయగలిగింది ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇటీవల జరిగిన ఏడు విడతల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో నాలుగు వందల మూడు అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం టీక్యూబ్ సర్వే సంస్థ మూడు లక్షల పదిహే పదహారు వేల మంది నుండి శాంపుల్స్ సేకరించింది ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో ఓట్ షేర్ ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయనే దాన్ని పరిశీలిస్తే బీజేపీకి ముప్పై రెండు పాయింట్ ఐదు శాతంగా ఓట్లు వస్తాయని టీక్యూబ్ సర్వే సంస్థ చెప్తుంది మరోవైపు సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లను సాధిస్తోందని టీక్యూబ్ సర్వే సంస్థ చెప్తుంది ఇక బహుజన్ సమాజ్ పార్టీకి పద్నాలుగు శాతం కాంగ్రెస్ పార్టీకి పది శాతం అదేవిధంగా వివిధ పార్టీలకు లభించే అసెంబ్లీ స్థానాలు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయంటే టీక్యూబ్ సర్వే సంస్థ ప్రకారం సమాజ్వాదీ పార్టీ రెండు వందల ముప్పై ఐదు నుంచి రెండు వందల నలభై స్థానాలను గెలుచుకొని అధికారంలోకి వస్తుందని టీ క్యూబ్ సర్వే సంస్థ చెప్తుంది మరోవైపు బీజేపీ ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ నూట ముప్పై ఎనిమిది నుంచి నూట నలభై స్థానాలకు పరిమితం అవుతుందని క్యూబ్ సర్వే సంస్థ చెప్తుంది ఇక బహుజన్ సమాజ్ పార్టీ పంతొమ్మిది నుంచి ఇరవై మూడు స్థానాలకు పరిమితం అవుతుందని తెలిపింది ఇక కాంగ్రెస్ పార్టీ పన్నెండు నుంచి పదహారు స్థానాలు గెలుచుకుంటుంది ఇక ఇతరులు ఒకటి నుండి రెండు స్థానాలు గెలుచుకుంటారని టీక్యూబ్ సర్వే సంస్థ చెప్తుంది ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరిగింది ప్రధాన పోటీ బీజేపీ సమాజ్వాదీ పార్టీ కూటముల మధ్యన జరిగిందని చెప్పుకోవచ్చు బీజేపీ ఆప్నాదల్ ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ఎన్నికల బరిలోకి దిగగా సమాజ్వాదీ పార్టీ ఆర్ఎల్డీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అందరి దృష్టిని దేశవ్యాప్తంగా ఆకర్షించాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే దేశంలోనే నాలుగు వందల మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అంతేకాదు ఇటీవల ఢిల్లీ కేంద్రంగా జరిగిన రైతు ఉద్యమంలో ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతం నుండే అత్యధికంగా రైతులు పాల్గొని ఆ రైతు ఉద్యమాన్ని విజయవంతం చేసిన ఉంది దాదాపు సంవత్సరం పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ రైతు చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు పెద్ద ఎత్తున సంవత్సరం పాటు ఆందోళన చేశారు ఈ ఆందోళనకు దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు క్షమాపణ చెప్తూ రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంపై రైతు ఉద్యమ ప్రభావం గట్టిగానే ఉంటుందని అనేక రాజ అనేక రాజకీయ విశ్లేషణలు వినబడ్డాయి ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీకి అనుకూలిస్తుందని కూడా అనేక రాజకీయ సర్వేలు స్పష్టం చేసిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది అందరి దృష్టి ఆకర్షిస్తుంది ప్రధానంగా ట్యూట్యూబ్ సర్వే సంస్థ ప్రకారం సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి రానున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికైతే ఇవి కేవలం సర్వే ఫలితాలు మాత్రమే కానీ ఉత్తరప్రదేశ్ ప్రజలు ఎవరికి తీర్పునిచ్చారు ఎవరికి పట్ట కట్టబోతున్నారనేది మార్చి పదవ తేదీన తేలనుంది ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో బీజేపీ సమాజ్వాదీ పార్టీల మధ్యనే హోరీ పోరు సాగిందని ఇప్పటికే అనేక రాజకీయ విశ్లేషణలు సర్వేలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది తిరిగి బీజేపీ సర్వే ఫలితాలను మించి సర్వే ఫలితాలను తారుమారు చేస్తూ బీజేపీ అధికారంలోకి వస్తుందా లేకపోతే అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ తిరిగి ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వస్తుందా తెలవాలంటే మార్చి పదవ తేదీ వరకు ఆగాల్సిందే మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి